హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ దేవి ప్రసాద్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే నేను ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను అప్పుడు మీకు ఆ వీడియోలో చెప్పాను కదా వీలైతే ఈరోజు ఈవినింగ్ ఒక చిన్న వీడియో అనేది అప్లోడ్ చేస్తాను కుదిరితే అని ఇదైతే వీడియో అప్లోడ్ చేయడం కుదిరింది ఈ రోజు వచ్చి అంటే భోగి కదా ఈరోజు మా అన్నయ్య వాళ్ళ చిన్న అబ్బాయికి అంటే పవన్కి భోగి పళ్ళు పోస్తున్నారు ఆ వీడియో అనేది నేను కొంచెం షూట్ చేశాను అదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఇక్కడైతే అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వదిన వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా దగ్గర దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ హౌస్ అనేది అంటే సంక్రాంతి కదా వదిన వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేరజ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు అక్కడ చూడండి ఈరోజు పవన్కి భోగిపళ్ళు పోస్తున్నారంటే ఈరోజు ఈవినింగ్ టైంలో తీసిన షూట్ ఇది ఇక్కడ చూడండి అప్పటికే మొత్తం కూడా రెడీ చేసిస్తారు భోగిపళ్ళు పోయడానికి ఈవినింగ్ టైంలో పోస్తున్నారు ఇక్కడ అంటే ఇప్పుడు పవన్కి వచ్చి త్రీ ఇయర్స్ థర్డ్ ఇయర్లో భోగిపళ్ళు అనేవి పోస్తున్నారు మొత్తం మా నిత్యకి చింటూకి అలాగే నీరజ్కి అందరికీ కూడా ఇలా థర్డ్ ఇయర్లోనే భోగిపళ్ళు పోసాము కాబట్టి ఇంకా వీడికి కూడా థర్డ్ ఇయర్లోనే పోస్తున్నారు సో ఇక్కడైతే చూడండి స్టార్టింగ్ మామూలుగా మనకి భోగి పిల్ల అంటే రేగిపళ్ళు పువ్వులు అలాగే అందులో కొంచెం చేంజ్ అనేది వేస్తారు అంటే మనీ అనేది కలిపి ఇవన్నీ కలిపి భోగిపళ్ళు అనేవి పోస్తారు అలా మనకి కుదిరినంత మట్టుకు అంటే ఎంతమంది ఉంటే అంతమందికి తాంబూలలు అనేవి ఇచ్చుకుంటారు అలాగే ఒక ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మెంబెర్స్కి కానీ నైన్ మెంబర్స్కి కానీ తాంబూలలో వేయించుకుంటారు సో ఇక్కడైతే చూడండి ఫస్ట్ అన్నయ్య వదిన వేస్తున్నారు నెక్స్ట్ ఒక్కొక్కరిగా అంటే ఇలా జంటలు జంటలుగా ఎంతమంది ఉంటే అంతమంది వేస్తారు నెక్స్ట్ అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా వేస్తారు ఈ భోగి పిళ్ళు అనేవి కొన్ని చోట్ల మార్నింగ్ టైంలో కూడా వేస్తారు మాకైతే ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే వేస్తారు అంటే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కువ ఎవరైనా భోగిపళ్ళు వేసుకుంటే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే చాలా చోట్ల చూస్తూ ఉంటాము ఎక్కువ చాలా మంది కూడా ఈవినింగ్ టైంలోనే భోగి పళ్ళు అనేవి పోస్తూ ఉంటారు సో ఇక్కడైతే చూడండి ఫస్ట్ అన్నయ్య వదిన వేశారు కదా నెక్స్ట్ అమ్మ నాన్న వేశారు తర్వాత మా మావయ్య గారు అలాగే ఆంటీ వేస్తున్నారు అంటే మా వదిన వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిద్దరు కూడా నెక్స్ట్ ఇంకంటే మా హస్బెండ్ కూడా లేరు కదా మా పెద్దమ్మ అలాగే నేను ఇద్దరం వేస్తున్నాము అంటే ఒక్కొక్కరు వేయకుండా ఇద్దరు ఇద్దరుగా వేయచ్చు మా పెద్దమ్మ నేను వేస్తున్నాము ఇక్కడ సో అలా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వేస్తున్నారు కానీ అయితే కొంచెం అల్లరి చేస్తాడు పళ్ళు పోయించుకునేటప్పుడు ఇప్పుడు ఈ పవన్ అయితే మాత్రం చాలా కుదురుగా కూర్చున్నాడు అంటే చాలా ఇష్టంగా వేయించుకున్నాడు భోగిపళ్ళు అనేవి ఇలా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా వేయించుకుంటే బాగుంటుంది సో ఇక్కడైతే చూడండి పక్కనే అంటే అందరూ వేయడానికి తీసుకున్న భోగిపళ్ళని తీసేసి మొత్తం వాడు వాడికి వాడే వేసేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ తీస్తుంటే చాలా అల్లరి చేసేస్తాడు ఇక్కడ వాడికి ఏం చేశారంటే వాడు ఎదురుగా చూడండి చిన్న ప్లేట్ ఉంది కదా అందులోకి అంటే వాడికి వేసినవన్నీ కూడా చైర్లో బ్యాక్ సైడ్ ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా అవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేస్తే అవన్నీ తీసుకుని వాడు వేస్ వేసుకుంటున్నాడు అలాగే చూడండి పక్కన వాళ్ళ అమ్మమ్మకి వేస్తాను అంటున్నాడు అందరికీ వేసేస్తున్నాడు వాళ్ళ అన్నయ్యని పిలిచి అంటే నేరజ్ని పిలిచి నేరజ్కి వేయడం ఇలా చాలా చక్కగా కూర్చున్నాడు కాకపోతే ఎందుకంటే కొంచెం తెలిసి తెలియని వయసు కదా పిల్లలు చాలా చేస్తారు కానీ చాలా కుదురుగా కూర్చున్నాడు వీడైతేనో చూడండి చాలా క్యూట్గా ఉన్నాడు బాగున్నాడు ఈరోజు పవన్ సో చూడండి ఫైనల్గా వాళ్ళ మామయ్య వేస్తున్నాడు అంటే ఇంకా చాలామంది రాలేదు అప్పటికైతే ఇంట్లో వాళ్ళమైతే ప్రస్తుతానికి వేసాము కాసేపటికి అందరు కూడా వచ్చారు ఇదైతే మీకు వీడియో మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను నేను కొంచెం అక్కడక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మరీ ఎక్కువగా చూస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా దానికోసం ఇక్కడైతే చూడండి ఫస్ట్ అందరూ పళ్ళు వేసిన తర్వాత నెక్స్ట్ తాంబూలాలు ఇప్పిస్తున్నారు తాంబూలాలు కూడా చాలా చక్కగా ఇచ్చాడు చూడండి తీసుకుని ఇస్తున్నాడు ఫస్ట్ అయితే అన్నయ్యకి వదినకి ఇచ్చాడు నెక్స్ట్ అంటే ఎవరెవరైతే స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ వచ్చారో అలా వేసుకుంటూ ఈ తాంబూలం అనేది ఇచ్చుకుంటూ వచ్చాడు ఫస్ట్ అయితే ఫైవ్ మెంబర్స్కి తాంబూలాలు వీడి చేత ఇప్పించారు నెక్స్ట్ టైమే ఇంకా మొత్తం కూడా వదిన వాళ్ళు ఇచ్చేసారు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న గిఫ్ట్ ఐటమ్ అలాగే తాంబూలం అనేది ఇచ్చేసారు ఇక్కడైతే చూడండి తాంబూలం తీసుకోవడానికి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వస్తే వాళ్ళ తాతయ్య గారికి కూడా గంధం బొట్లు పెట్టేస్తున్నాడు చాలా చాలా హడావిడి చేసేస్తాడు ఈ పవన్ అనేవి పవన్ చాలా హడావిడి చేశాడు అందరు కూడా చాలా భలే కూర్చున్నాడు చాలా బాగా వేయించుకుంటున్నాడు అన్నారు అందరు కూడాను ఎందుకంటే అస్సలు ఏడవలేదు మొత్తం ఫినిష్ అయ్యే వరకు చక్కగా కూర్చున్నాడు ఫైనల్గా హార్ తీర్చే వరకు కూడా చక్కగా అలాగే కూర్చొని ఉన్నాడు చాలామంది పిల్లలు ఏడ్ చేస్తారు చాలా గొడవ చేస్తారు కూర్చోకుండా తాంబూలం ఇప్పించడం అవన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇక్కడైతే చూడండి చాలా చక్కగా ఎలా చేస్తే అలా చేసాడు అంటే మనం ఎలా ఇమ్మంటుంటే అమ్మ చెప్తుంది పక్క నుంచి తీసుకో అది ఇవ్వమ్మా అని చెప్తుంటే చక్కగా ఇస్తున్నాడు సో చూడండి నేను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే అప్పుడే ఎయిట్ డేస్ అయిపోతుంది అప్పటి నుంచి కూడా ఇంకా అసలు చాలా మ్యారేజెస్ అవి జరిగాయి మా ఇంట్లో వాళ్ళవే కానీ ఎక్కడికి అటెండ్ అవ్వలేకపోయాను ఫేవర్తో ఫస్ట్ టైం ఇప్పుడే ఇక్కడ వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజే ఇక్కడ అయితే ఇంకా అందరూ ఉన్నారు కదా కాసేపు అందరూ కూడా ఎలామంది ఎలా ఉంది అడుగుతూ ఉన్నారు చక్కగా ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇక్కడే ఉన్నాము మొత్తం హాఫ్ అన్ అవర్ కంటే ఒక వన్ అవర్ వరకు కూడా ఉండిపోయినట్టున్నాము చాలాసేపు ఉన్నాము ఇక్కడ అయితేనో ఇక్కడ ఉన్న తర్వాత అప్పుడు ఫైనల్గా మొత్తం ఇవన్నీ పూర్తయిన తర్వాత అప్పుడైతే ఇంటికి వెళ్ళాము చూడండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా ఫస్ట్ అంటే కొంచెం డ్రింక్స్ అనేవి ఇస్తున్నారు మొత్తం అంటే అందరూ అంటే ఒక్కొక్కరిగా అక్షంతలు వేసేసి పక్కన కూర్చున్న వాళ్ళందరికీ కూడా కొంచెం డ్రింక్ అనేది ఇచ్చేస్తుంటే చక్కగా కొంచెం డ్రింక్ తీసుకొని అందరు కూడా వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా ఒక గిఫ్ట్ ఐటెం అనేది తీసుకొచ్చారు అందులో తాంబూలం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అనేది అందజేస్తారు సో ఇక్కడైతే చూడండి మొత్తం పవన్ ఇక్కడ చూ నేను క్లియర్గా చూపించాను అందుకే మీకు దగ్గర నుంచి వీడియో అనేది తీసాను చాలా చాలా బాగా ఆడుకున్నాడు మొత్తం ప్లేట్తో తీసేసుకొని మొత్తం కూడా తలపై నుంచి పోసేసుకున్నాడు నిజంగా వాడికి ఎందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలా వేసుకోవడం అనేది పిల్లలు అయితే వస్తారు కూర్చోరు ఎవరు కూడా చాలా బాగా కూర్చున్నాడు పవన్ సో ఇక్కడైతే చూడండి చేతన వదిన వీళ్ళిద్దరు కూడా అంటే నేను ఫొటోస్ తీస్తున్నాను ఫొటోస్ తీసేటప్పుడు ఈ వీడియో అనేది కూడా ఆన్లో ఉంది ఇక్కడ కొంచెం అంటే ఫోటో తీసేటప్పుడు వీడియో అనేది ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏదో ఫోటోకి లుక్ ఇస్తున్నట్టుగా కనిపించారు మీకు ఇక్కడ చేతన కూడా చూస్తుంది ఏంటి చేస్తున్నారు అన్నీ ఏంటి చేస్తున్నాడు అని చూస్తూ ఉంది సో చూడండి పవన్ చాలా చాలా కుదురుగా ఆడుకున్నాడు అంటే ఈ పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు వస్తారంటే భోగిపళ్ళు ఇలా పోయడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారంట ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమంది ఆనవాయితీ లేదు అని మానేసేవారు అంటే మాకు కూడా ఇంతకు ముందు అయితే ఆనవాయితీ అనేది లేదు మాకైతే అస్సలు లేదు నెక్స్ట్ అయితే మా పిల్లలకైతే మేము కూడా ఇలా వేసుకున్నాము అంటే స్టార్టింగ్ మా నిత్య దగ్గర నుంచి స్టార్ట్ చేసాము మాకైతే మా అమ్మమ్మలు ఆ టైంలో అయితే మాకైతే పళ్ళు అవి వేయడం ఏమీ ఉండేది కాదు కొంతమందికి ఉన్నా కానీ మాకైతే అదైతే ఆనవాయితీ అనేది లేదు సో ఇంకా నిత్య అప్పటి నుంచి వేస్తున్నాం కదా ఇంకా అలాగే మొత్తం మీ పిల్లలందరికీ కూడా ఆనవైతీగా మారింది ప్రతి ఒక్కరికి కూడా ఈ పళ్ళు అనేవి పోస్తున్నారు సో అంతే రేగిపళ్ళు వేసేసి అందులో కొంచెం పువ్వులు కొంచెం చేంజ్ చెప్పాను కదా చిల్లర వేస్తారు వన్ కాయిన్ రూపీస్ వేస్తారు అవి వేసేసిన తర్వాత అవన్నీ కలిపి భోగిపళ్ళు మూడు గుప్పెళ్ళు తీసుకొని ఒక్కొక్కసారిగా మూడు సార్లు అనేది ఇలా తలపై నుంచి వేస్తూ ఉంటారు అవంతా మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా చూడండి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ ఐటెం అనేది తీసుకొచ్చిస్తున్నారు అందులో అంటే ఒక్క అది పెట్టిస్తారు కదా అరటిపళ్ళు ఒక్క ఇవన్నీ కూడా పెట్టించారు ఇంకా ఒక్కొక్కరిగా అంటే వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటుంటే అలా మధ్య మధ్యలో నేను బయటికి కూడా వచ్చి ఒక్కొక్కసారి ఇలా వీడియో తీస్తూ వచ్చాను అంటే మొత్తం చాలామంది ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా అందరినీ కూడా పిలిచారు వచ్చిన వాళ్ళు వస్తుంటే వెళ్ళిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా మొత్తం కూడా నేను బయట లోపల అంతా షూట్ చేసుకుంటూ వచ్చాను సో ఇక్కడైతే చూడండి ఇంకా ఫైనల్గా చాలామంది వెళ్ళిపోయారు ఇక్కడ అంటే వెళ్ళిన వాళ్ళకి కొంచెం స్నాక్స్ అవి కూడా పెట్టారు పునుగులు అనేవి పెట్టారు ఇంకా కూర్చొని కొంతమంది అంటే మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా వాసంతి అంటే మా చిన్న వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ మొత్తం మా ఇంట్లో రిలేటివ్స్ అందరూ కూడా చూడండి వీళ్ళైతే మొత్తం ఇరుగు పొరుగు వాళ్ళు మళ్ళీ కొంత కాసేపటికి అయితే వచ్చారు వీళ్ళందరూ కూడా అలా ఒకళ్ళు ఒకళ్ళు వస్తూ ఉన్నారు అంటే అందరూ ఒకటి టైంకి అయితే రాలేరు కదా మేమైతే స్టార్టింగ్ అంటే మేము వెళ్ళిన తర్వాత ఈ భోగిపళ్ళు వేయడం అనేది స్టార్ట్ చేశారు కాసేపటికి ఒక్కొక్కరు వచ్చి ఇలా మొత్తం అందరూ కూడా చక్కగా అక్షంతరవి వేసి తాంబూలం మధ్య తీసుకుని వెళ్ళారు సో ఇక్కడైతే చూడండి ఇంకా ఇంకా అందరూ చాలామంది వెళ్ళిపోయిన తర్వాత ఈ స్నాక్స్ అనేవి అందరికీ అంటే ఇంట్లో మాత్రమే మే రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళు మాత్రమే కూర్చొని ఉన్నాము అందరికీ ఇంకా స్నాక్స్ అనేవి ఇస్తున్నారు ఇంకా బయట వాళ్ళు అందరు కూడా అప్పటికి వెళ్ళిపోయారు చాలామంది సో ఫైనల్గా ఇక్కడ మా పెద్దమ్మ పెద్దని కూడా ఇక్కడ అక్షంతలు అనేవి వేస్తున్నారు మా పెద్దని కొంచెం లేట్కి వచ్చారు అప్పుడు వేస్తారు మా పెద్దని అక్షంతలు అనేవి చూడండి ఇంక అందరూ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే ఇంకా పవన్కి హారతి ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను అంటే ఇక్కడ నేను అత్తని అవుతాను కదా నేను అలాగే మా ఆంటీ ఇచ్చారు అంటే వదిన వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా మేమిద్దరం కూడా హారతి అనేది ఇచ్చాము హార్తి ఇచ్చే వరకు కూడా పవన్ చాలా కుదురుగా కూర్చొని ఉన్నాడు ఇంకా ఫైనల్గా హార్ ఇచ్చేసిన తర్వాత ఈ పవన్ ఇంకా పైకి అంటే ఒకసారి చైర్లోంచి లేపేస్తే ఇంకా వాడు వాడంతటి వాడు ఆడుకుంటాడు కదా అని ఒక ఇక్కడితో భోగిబళ్ళు వేయడం అనేది ఫినిష్ అవుతుంది కదా అని ఇంకా ఫైనల్గా హార్ అయితే ఇచ్చేసాము నెక్స్ట్ ఇంకా వాడు ఎలాగోలా ఆడుకుంటాడు ఒకవేళ ఎవరైనా వచ్చి మళ్ళీ కూర్చోపెట్టచ్చు అని సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి దీంతో నేను పంపే ప్రతి వీడియోస్ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్